హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ కెలికి మరి తిట్టుంచుకోవడం అంటే ఇదే ఇదే మరి ఊరుకున్నాడు ఊరుకోకుండా బుర్రలో ఏదో దూరి ఏదేదో అసందర్భంగా మాట్లాడేసి తిట్లు తినడం అంటే ఈ విషయంలో చంద్రబాబు మరోసారి భంగపడ్డాడు విషయం ఏమిటంటే సింహాసలం దేవస్థానం బోర్డు మాన్సస్ ట్రస్ట్ లక్షన్నర కోట్ల ఆస్తి వివాదం తెలుసు కదా అశోక్ గజపతి రాజుకు దానిపై పగ్గాలు ఉండేవి కానీ ఆ మధ్య ఆయన అన్న కూతురు తెర మీదకు హఠాత్తుగా వచ్చింది ఆ బోర్డుకు ఆ ట్రస్ట్ కు అధ్యక్షురాలు అయిపోయింది అశోక్ గజపతి రాజు పెత్తనం మీద జగన్ విసిరిన దెబ్బ అది సరే ఆయనకు బాధ ఉంటుంది పెత్తనం పోయిందనే కోపం సహజం ఏదేదో తిట్టిపోసాడు ఆమెను మధ్యలో చంద్రబాబు ఎంటర్ అయ్యాడు ఆమెను గత నెల మొదట్లో ఏదేదో ఆడిపోసుకున్నాడు మాన్సాస్ ట్రస్ట్ అనేది ఓ ఉన్నత లక్ష్యాలతో పోసపాటు వంశీయులు స్థాపించిన సంస్థ ఆ సంస్థ పవిత్ర ఆశయాలను దృష్టిలో పెట్టుకుని ఏ పార్టీ కూడా దాని చేసుకోలేదు తండ్రి బతికించుకోవడానికి గజపతి రాజు తపన పడుతున్నాడు వైసీపీ దుర్వినియోగం చేస్తున్నారు లక్ష ముప్పై వేల కోట్ల ఆస్తులపై కన్నేశారు అని ఆరోపించాడు వాస్తవానికి ఈ ట్రస్ట్ రూల్స్ ప్రకారం ఇద్దరు పురుష సభ్యులు ఉండొచ్చు జడ్పీ చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ మహారాజా కాలేజ్ ప్రిన్సిపల్ ట్రస్ట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ సీనియర్ ఫాదర్ నామినేటెడ్ ఉండాలి మొత్తం పన్నెండు మంది సభ్యులు ఉండొచ్చు కానీ చంద్రబాబు అశోక్ గజపతి రాజు పెత్తనంలో జరిగింది ఏమిటి ఏమీ పట్టించుకోలేదు తను చైర్మన్ తన కుమార్తె అదితి మరో సభ్యురాలు అసలు ఆ ట్రస్ట్ తో ఆ ప్రాంతంతో ఆ ప్రజలతో అక్కడి మనోభావాలతో ఏ సంబంధం లేని టీడీపీ సలహాదారు కుటుంబరావు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విసి రావును సభ్యులుగా చేశాడు అంతా ఇష్టారాజ్యం మాన్సస్ ఆస్తులపై నిజంగా కన్నేసి కథల కథలు నడిపింది చంద్రబాబే ఇతర నాయకుల్లాగా ఈ ఊపులకు ఆమె ఏమీ భయపడిపోలేదు బెదరలేదు అలాగని నోరు మూసుకుని కూడా కూర్చోలేదు మాటకు మాట ఘాటుగా బదులిచ్చింది చంద్రబాబు నా తండ్రి చితిమంటలు కూడా ఆరకముందే మా బాబాయ్ కు అనుకూలంగా జీవో ఇచ్చింది నువ్వు కాదా నేను ఆనంద గజపతి రాజు పెద్ద బిడ్డగా ఈ ట్రస్ట్ కు వారసురాలని నువ్వు నీ సహచరుడు కలిసి మా తాత మా తండ్రి వారసత్వాన్ని ధ్వంసం చేశారు మాన్సస్ లా కాలేజీ క్యాంపస్ ను ఐఎల్పిఎస్ కి ఇచ్చారు విద్యార్థుల్ని షటర్ లోకి పంపించేశారు చివరకు ఆ సంస్థ గత ఏమిటో తెలుసు కదా కుంభకోణాల మయం ట్రస్ట్ భూములు పని పాలు అవుతుంటే మంచి లాయర్లను పెట్టలేక ట్రస్ట్ నష్టపోతుంది నూట యాభై ఏళ్ల వారసత్వం ఉన్న మోతి మహల్ కూల్చివేయబడింది ఎవరి హేయంలో పూల్బాగ్ ప్యాలెస్ కోట ఏమయ్యాయి ఇంకా మా బాబాయిని సమర్థిస్తున్నావా అది లెఫ్ట్ అండ్ రైట్ తీసుకుంది చంద్రబాబుకు బుర్ర గిర్రుని తిరిగిపోయినట్లయింది ఇప్పుడు ఏం చేశాడంటే కేరళలోని పద్మనాభ స్వామి దేవస్థానం ఆ రాజకుటుంబం చేతుల్లోనే ఉండాలని సుప్రీంకోర్టు తాజాగా తీర్పు చెప్పింది నిజానికి ఆ కేసు వేరు ఆ నేపథ్యం వేరు దానిపై జరిగే రాజకీయం వేరు దానికి ఈ మాంస ట్రస్ట్ సింహాచలం బోర్డు కథకు సారూప్యత లేదు అసలు ఏ సామూప్యత కూడా లేదు కానీ రోజూ తిట్టి అలవాటైంది కదా ఊరుకోకుండా పద్మనాభ స్వామి దేవస్థానం నిర్వహణకు సంబంధించి సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకం రాజ కుటుంబాల ట్రస్టుల నిర్వహణకు సంబంధించి పాత ఆనవాయితీలు సంప్రదాయాలను కోర్టు రక్షించినట్లయింది ఏపీ ప్రభుత్వానికి ఎక్కడైనా బుర్ర పని చేయాలి దురుద్దేశాలతో అనవసరంగా సింహాచలం బోర్డు మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మానేయాలి ధర్మకర్తలుగా ఉన్న గజపు కుటుంబం హక్కులను కాపాడాలి దేవుడిని కుటుంబ ట్రస్టులను కలగలిపి చెత్త రాజకీయాలు చేయడం జగన్ నిలిపివేయాలి అన్నట్లుగా ఓ పోస్ట్ పెట్టాడు నిజంగా ఇలాంటి అసందర్భ అనాలోచిత పోస్టు తనే పెట్టాడా అని డౌట్ వచ్చింది కానీ నిజమే తన అధికారిక ఫేస్బుక్ ఖాతాలోనే కనిపించింది నిజానికి గజపతి రాజుల కుటుంబం అంటే కేవలం అశోక్ గజపతి రాజే కాదు కదా సంచేత కూడా ఆ కుటుంబ సభ్యురాలే కదా మరి ఇక్కడ ఆ కుటుంబం నుంచి ట్రస్ట్ బోర్డు వేరే వాళ్ల చేతుల్లోకి ఎలా వెళ్ళినట్లు ప్రభుత్వం ఎలా లాక్కున్నట్లు నిజానికి తన కుల మేధావుల పెత్తనాన్ని తను వృద్ధే ప్రయత్నం చేశాడు గతంలో సో సంచేత సరిగ్గా అరగంటలో స్పందించింది అయ్యా చంద్రబాబు మా గజపతి రాజులు అంతర్గత వ్యవహారాల్లో వేలు పెట్టడం మానేసి రాజకీయం చేయడం మానేస్తే తమను నోరు మూసుకుంటే కాస్త మంచిది నీకు అసలు లింగ సమానత్వం అనేది తెలుసా నీ పార్టీ నాయకుడు నీ మాజీ సహచరుడు అశోక్ గజపతి రాజుకు ఎలాగూ తెలియదు గజపతి రాజుల కుటుంబం అంటే తనే అనుకుంటున్నాడు నిన్ను తప్పుదో పట్టిస్తున్నాడు అసలు నేను ఉన్నానని గుర్తించడం లేదు ఎస్ నేను ఆ కుటుంబ పెద్ద ఆనంద అధిపతి పెద్ద కూతుర్ని చట్టబద్ధమైన వారసురాల్ని అంటూ తక్షణం రిప్లై ఇచ్చింది అమును చంద్రబాబు గారు ఆమె రాజకీయ అనుభవం ఆమె వయసు ఎంత తమరి అనుభవం తమరు వయసు ఎంత కెలికి మరీ నీ పాత నిర్వాకాలన్ని మళ్ళీ అసందర్భంగా తిట్టించుకోవడం అవసరమా ఇప్పుడు